మండలం రామవరం గ్రామంలో వరద ఉధృతికి బిల్డింగ్ కూలిపోయి వ్యాపార సామాగ్రి తలుపులు చెక్కలు కొట్టుకుపోయాయి. అపార నష్టం వాటిల్లిందని కర్రి సూరిబాబు జయబాబుని నీ వారి కుటుంబాన్ని పరామర్శించారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నారా లోకేష్, రాష్ట్ర మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. పడిపోతాను సీన్ మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో భర్తన బిల్డింగ్ ఏ విధంగా కూలిపోయిందని చెప్పేసి కాదు ఆయన తారీఖు 7 గంటలకు ఒక్కసారి వచ్చింది మాకు ఒక్క గంట ముందు కూడా ఎవరు ఏం చెప్పలేదు. మేము పడుకున్నాం అండి, పడుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎక్కడున్నారో వాటర్ పెరిగిపోతుందంటే పైన తిరిగి వచ్చేసేప్పటికి ఇది మొత్తం కలకతో పాటు గరంజీలతో పాటు బేకరీతో పాటు ఆ రెండోది కూడా పట్టుకుపోయింది. 4 గంటలకు ఆ బిల్డింగ్ పడిపోయింది. మేము ఇల్లు వెళ్ళిపోయింది బయట రాష్ట్ర ప్రభుత్వం అది కూడా పేర్లు వచ్చిందండి. ఎవరు చూడలేదండి, ఎవరు నాకు నా ఏజెన్సీలో కనపడతలేదండి. అయిపో ఆ బిల్డింగ్ కూడా పేర్లు వచ్చేసిందండి, ఇలాగ వచ్చేసింది అలాగ వచ్చేసిందండి. నేను అడిపడ కూడా అప్పటి వరకు మేము ఎలాగ ఎన్నుకుంటే ఒకసారి.